ఈ పరిపాలన కోసమే మేము ఎదురు చూస్తున్నాం తెలుసా అది అన్ని సూపర్ సమస్య లేదు దాంట్లో అది చాలా ఇంకేమైనా కావాలా అసలుకి జగన్ అన్న కావాలని కోరుకున్నాం సూపర్ పరిపాలన ఇస్తున్నాడు చాలు ఇంకా దీంట్లో రాజీ పడే పని లేదు ఇంకా ఇదే కావాలి మాకు ఇంకా ఈ రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసాం వచ్చినాయి ఇదే పరిపాలన బాగా కావాలి మాకు అది దాంట్లో ఏం సందేహం లేదు ఇంకా అడగొద్దు దయచేసి బాగా చేస్తున్నాను ఇస్తున్నాడు ఇస్తానన్నాడు ఇస్తానన్నాడు బాగా చంద్రబాబు గారు బాగా చేస్తాడు అన్నింటిలో బాగానే చూస్తాడంట స్టోర్ బియ్యాలు కూడా తక్కువలో స్టోర్ బియ్యం కూడా తక్కువలు ఇస్తానన్నారు 10 కేజీల బియ్యం లేబర్ కూడా బతుకుతారు చాలామంది అందరూ కోరుకుంది కూడా జగన్నే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు అండి చాలామంది బాధలు పడి చాలామంది నష్టాలు పడ్డారు ఉన్నారు సూపర్గా ఉన్నారు జగన్ చేసి పిలుచుకుంటున్నాడు అదే నచ్చలేదు చంద్రబాబు నాయుడుది నచ్చలేదు జగన్ అదంటే కష్ట సుఖాల్లో తెలుసున్నాడు సగం పట్టుకున్నాడు ఆయన జనాభాలో తిరిగినాడు వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళ బాధలు ఏంటో అన్నీ చూసినాడు ఆయన జగన్ జగన్ గారు పరిపాలన అంటే నా దృష్టిలో మరి సూపర్ అన్న ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఆయన అభిమానినే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఇప్పుడు మట్టికే నాకు ఆయన చేసే కార్యాల్లో కొత్త వరకే తెలిసింది కానీ ఇంకా ఎన్ని నిర్ణయించినా అవి జరిగేస్తాయో జరగవో కానీ మాకు తెలియదు చేస్తే ఆయనకే మంచిది నెక్స్ట్ సీఎం గారు ఆయన అవుతాడు ఆయన తండ్రి గారు చేసింది నాకు నచ్చింది ఇంకా ఆయన చేసిన దాంట్లో ఇంకా ఎవరు ఏది నిర్ణయం లేదు కదా ఇప్పుడు 10 కోట్లు ఏంటంటే ఎలా ఉంటుంది కుర్రోడు చేస్తున్నాడు కుర్రోడు ఉంటున్నాడు ఈ పదవి అపజెప్తే 5 సంవత్సరాలు పదవి అపజెప్తే ఎలా చేస్తాడు అని చెప్పి జనాభా నోటమ్మంటే కూడా వాళ్ళ మనసుల్లోంచి కూడా అభిమానంగా ప్రేమగా పెరిగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఓట్ల ఎలక్షన్లు కూడా జగన్కే బాగా గుద్దారు జగన్కే బాగా చూశారు ఆయన కూడా ఏంటంటే పెదళ్ళమ్మ కూడా తిరిగి తిరిగి ముసలోళ్ళ బాధలు పింఛన్లు రాక అవి రాక ఒక్కొక్కరు 1000 రూపాయలు పింఛన్లు వచ్చినా కొంతమందికి వచ్చినా కొంతమంది రావట్లేదు కొంతమందికి వచ్చినా కొంతమంది రావట్లేదు అని చెప్పి బాధపడతా ఏంటండి ముసలోళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ చూసుకున్నాడు కనుక జగను ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టాలు నెలకొచ్చి సంవత్సరం నెలకొచ్చి 10,000 పెంచుతానన్నాడు 10 రూపాయలు చెప్పిన ఆయనకి వచ్చే సీఎం కూడా 250 రూపాయలు చెప్పడం పెన్షన్ అన్నాడు పెన్షన్ డబ్బులు ఇప్పుడు అలాగే వచ్చే సంవత్సరం కూడా ఆయనే సీఎం అవుతారు బాయ్ బాయ్ బాబు పరిపాలన బాగుంది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి పరిపాలన బాగుంది అప్పటి నుంచి ఆయన ఉండబట్టే కదా ఈరోజు లేబర్ అన్నాలనే నీళ్ళే కానీ ఏదైనా తాగేది అవునా కదా ఇప్పుడు ఆయన ఉండబట్టే ఇప్పుడు ఆయన చూసి ఆయన వారసుడిగా వేశారు ఓట్లన్నీ అది ఇప్పుడు ఆయనకి జగన్ గారు అంటే వాళ్ళ నాన్నగారు చూసే కదా దీనికి ఓట్లు గుద్దింది ఆ నాన్నగారు ఏమేమి చేసాడో ఇప్పుడు అన్నీ ఈయన చేస్తున్నాడు ఆ పరిమాణం లేదో ఇప్పుడు ఈయన సాధి చేయాలి లేబర్కి ఆయన ఉన్నంత వరకు ఉంటుంది పెదరాజు ఇది అది మేము అంతేగాని వైఎస్ గారు ఉన్న కాంచి కూడా పరిమాణం బాగుంది ఇప్పుడు ఈయన వచ్చిన కాంచి ఈయన ఒకసారి చూడాలని చెప్పి జనాలు గుద్దారు ఓట్లు మనం ఈయన కూడా చూడాలిగా 5 సంవత్సరాలు లేబర్ని ఎలా చూస్తున్నాడు ఏంటి అనేది ఇప్పుడు అది మేము జనసేన అన్నారు కానీ అంటే పవన్ కళ్యాణ్ కాదు పేరు జనసేన అంటే జగన్కి వచ్చింది ఆ పేరు జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే బాగోదు జగన్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకని అట్లా అంటే జగన్ గురించి పోరాడవచ్చు జనం గురించి పోరాడవచ్చు కానీ అతిగా పోరాడేవాడు జగన్ జనసేన అనే పార్టీ ముద్ర పవన్ కళ్యాణ్ పెడితే బాగోదు జగన్ పెడితేనే బాగుంటుంది అదే నాన్న జనసేన అంటే ఇప్పుడు జనాన్ని కష్టాన్ని తెలుసుకొని బతికేవాడే జనసేన అది జనాన్ని కష్టాన్ని తెలుసుకుంది ఎవరో మా జగన్ అన్నే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి